మా తండ్రి, మీ కృపా మీద మీ కనికరము వలన ఇవంగుటూరు ప్రాంతములో మీ కుమారులు మా సోదరులు శ్రీని గారిని ప్రేమించి ప్రేరేపించి ఏర్పాటు చేయబడినటువంటి ఈ మంచి కార్యక్రమం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు క్రమముగాను మర్యాదగాను మాకు సహాయమును చేసి కార్యక్రమాన్ని జరిగించినందుకు వందనాలు. దేవా, మీ విలువైన వాక్కుల కొరకు వేచి ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మాకు అవసరమైన సంగతులను మీ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రేరణతో మాకు వినిపించి మీరు మహిమ తెచ్చుకోమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని దయవలన ఈ యొక్క ప్రాంతంలో ఉన్నతమైన దేవుని యొక్క ఆలోచనల గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానాంశం చేసుకుందాం. పరమందు ఉన్నటువంటి దేవుడు ఈ ప్రకృతిని అంతటినీ కలగజేసి, ప్రకృతిలో ఉన్న జీవరాశులను కలగజేసి, వాటి మధ్యలో ఈ మనిషిని ఏర్పాటు చేశాడు. మనందరము మానవులమని, మనుషులమని, భూమి మీద గొప్పవారమని, దేవుడు అనడం కాదు, మనుషులుగా మనం కూడా చాలాసార్లు మాట మాట్లాడుకుంటూ ఉంటాం. మానవ జన్మ చాలా గొప్పదండి, అది విలువైనదండి అని మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ ప్రకృతిలో ఉన్న వాటిని చూసినప్పుడు, గమనించినప్పుడు కూడా విలువైనది గొప్పదైనది ఏదైనా ఉంది అని అంటే, మనుషులందరూ ఆలోచించేటువంటి ఎన్నో వస్తువులు మన కళ్ళకు కనబడుతూ ఉంటాయి. చాలా వస్తువులు కనబడతాయి. విలువైనవి అనగానే కొన్ని వాటిని మనం చూస్తాం. మనుషుల దృష్టిలో విలువైనది ఏదైనా ఉంది అని అంటే ఏముంది అని అంటే వెంటనే చెప్పే వస్తువు ఏంటి? వెంటనే చెప్పేది ఏంటి? డబ్బు, బంగారం, ఇవే కదా వెంటనే చెప్పేది. వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి బీరువాలో భద్రంగా దాసి బ్యాంక్ లాంకర్లో పెట్టి తాళాలు వేసుకుని నా దృష్టిలో ఇదే విలువైంది అని మనుషులందరూ అనుకుంటూ ఉంటాం, సహజంగా అనుకుంటాం. అయితే విలువైనది ఏదైనా ఉంది అని అంటే ఈ ప్రకృతి అంతట్లో కూడా మనిషే. నేనే విలువైన వాణ్ణి, నేనే గొప్పవాణ్ణి అని ఏ ఒక్కరు కూడా సహజంగా అనుకోరు. తాను సంపాదించిన దాంట్లో నుండి, తన దగ్గరున్న వస్తువులను చూసి ఆలోచిస్తాడు తప్ప తనే గొప్పవాడనే స్థితిని మర్చిపోతాడు. అయితే ఈ మనిషి ఎంత గొప్పవాడు! మనం మనుషులుగా మనం సంపాదించుకున్నవి ఎంత గొప్పవి! మానవునిగా మనం ఎంత విలువైన వారం! మనము సంపాదించుకున్నవి ఎంత విలువైనవి అని ఆలోచిస్తే, మనం సంపాదించుకున్నవన్నీ కూడా మట్టిలో కలిసిపోయేవే, మట్టిలోంచి వచ్చేవే, మట్టిలోంచి వచ్చేవే. బంగారమైనా, ఏదైనా, వెండైనా, ఇత్తడైనా, రాగైనా, ఇనుమైనా, ఏదైనా మట్టిలో నుంచి వచ్చిందే, అది మట్టిలో కలిసిపోయేదే. మరి మనం కూడా అంతే కదండి అని ఒకవేళ మనం అంటే, ఈ వస్తువులలో లేనిది మనలో మాత్రమే ఉన్నది, భూజంతువులలో లేనిది మనిషిలో మాత్రమే ఉన్నది, అది సెపరేట్. అదే దేవుడిచ్చిన ఆత్మ కనుక వాటిలో అది లేదు. ఇందాక పిల్లలు చెప్పారు, ఒక గేది పాలిస్తుంది, గేది చక్కగా ఉంది అని. దానిలో ప్రాణం ఉంది, దానికి శరీరం ఉంది. దానికి ప్రాణం ఉంది, దానికి శరీరం ఉంది, లేనిది ఏంటో తెలుసా? ఆత్మ లేదు. మనకి వాటికి అవే తేడా. దేవుడు మనలో ఆత్మ ఉంచాడు, వాటిలో ఆత్మ లేదు. మనము మనలో ఉన్న ఆత్మను గురించి ఆలోచించాం, మన బయట ఉన్న వస్తువుల గురించి ఆలోచిస్తాం, మన బయట ఉన్నటువంటి జంతువుల గురించి ఆలోచిస్తాం, మన బయట ఉన్నటువంటి ప్రతి దానిని మనం ఆలోచిస్తాం, కానీ వాటిని గురించి ఆలోచించాం. అదే ఆశ్చర్యం. అయితే దేవుని యొక్క సృష్టిలో మనము చాలా విలువైన వారం. ఎవరికి అనంటే దేవునికి.
మనము చాలా గొప్పవారం అని అంటే ఎవరికి అని అంటే దేవునికి. మరి మనుషులకు కాదా అంటే మనుషులకు కొన్ని బంధాలు ఉన్నాయి, వాటిలో విలువైనవి ఏంటంటే నా కొడుకు నాకు నా దృష్టిలో చాలా గొప్పోడండి, నా కూతురు చాలా గొప్పదండి, నా భార్య చాలా గొప్పదండి, మా నాన్న చాలా గొప్పదండి అని చెప్తారు. ఊరికనే చెప్తారు, కానీ కొంతకాలమే ఉంటుంది ఆ బంధం, ఊరికనే చెప్తారు. కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ బంధం వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు, మన దగ్గర ఉన్న బంధాలు వేరు. పోనీ నా కొడుకు చాలా గొప్పవాడండి అని కాసేపు అనుకుందాం, నా కొడుకు చాలా గొప్పడండి, నా దృష్టిలో విలువైన వాడు ఎవరైనా ఉంటే అది నా కొడుకు అండి అని అంటాం. ఎప్పటిదాకా నీ కొడుకుగా ఉంటాడు? ముసలోళ్ళు అయిపోయి పల్లూడిపోయి తినడానికి కష్టంగా ఉన్నటువంటి కొంతమంది వృద్ధ దంపతులను అడగండి, వృద్ధ దంపతులు ఉంటారు ముసలి వయసులో ఉన్న వాళ్ళంటే వాళ్ళు అడగండి, నీ కొడుకు ఎక్కడిదాకా ఉన్నాడమ్మా అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా, బాబు మా వాడు అప్పటిదాకా బాగానే ఉన్నాడు బాబు, ఉద్యోగం వచ్చేదాకా బాగానే ఉన్నాడు బాబు, పెళ్ళయ్యేదాకా బాగానే ఉన్నాడు బాబు, కానీ ఆ తర్వాతే వచ్చింది బాబు. ఏమొచ్చింది? నన్ను వదిలేశాడు, నన్ను పట్టించుకుంటూ మానేశాడు, నన్ను చూడడం మానేశాడు. అంటే ఈ బంధం అక్కడదాకా బాగానే ఉంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి బంధం ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఇలా ఏది ఏది మనం ఆలోచించినా కూడా ఆ బంధం దూరంగానే కనబడుతుంది, కానీ నిత్యము ఉండేది కనబడదు. నిత్యము నువ్వు నాకు గొప్పవాడివే, నువ్వు నాకు సొంతమైన వాడివే, నువ్వంటే నాకు ఇష్టం అనేటువంటి వారు భూమి మీద ఉన్నవారు అందరూ కనబడరు. కొద్ది కాలం మాత్రమే కనబడతారు, కొంతకాలం మాత్రమే ఆలోచిస్తారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత చూడాలి, మనం వాళ్ళని ఎత్తుకుందామన్నా మనల్ని ఎత్తుకోనివ్వరు, ఎత్తుకుందామన్నా దగ్గరికి రానివ్వరు. చాలాసార్లు చెప్తాను మా పిల్లలకి, ఒకసారి కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మా నాన్న బాగా సంపాదించారు, ఆ కొడుకుని చక్కగా పోషించారు, మంచి ఉద్యోగం వచ్చేలాగా చేశారు, చక్కటి ఉద్యోగం వచ్చింది, మంచి మేడ కట్టుకున్నాడు, బాగుంది. వాళ్ళ నాన్నగారు కాలం చేశారు, వాళ్ళ అమ్మగారు మాత్రం ఉన్నారు. ఆ సమయంలో మంచి బిల్డింగ్ కట్టుకుని గృహప్రవేశానికి ఎక్కడున్న వాళ్ళందరినో అందరిని పిలుచుకుంటూ వచ్చారు, అందరూ చుట్టాలందరూ వస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వస్తున్నారు. ఆ కుమారుడు వచ్చిన వాళ్ళందరూ చూసి ఆ కుమారుని అడుగుతున్నారు, రే మీ నాన్న అంటే లేడురా, అమ్మ ఉంది కదా, అమ్మేది, అమ్మ కనబడదే అని అడిగితే అమ్మ ఉంది, ఎక్కడుంది అని అంటే అలా చూపించాడంట, ఎక్కడుందంటే ఈ బిల్డింగ్కి కొంచెం దూరంగా, కొంచెం దూరంగా ఒక చిన్న షెడ్ వేసాడు, ఆ షెడ్లో పడేశాడు తీసుకెళ్ళి అమ్మని, ఆ షెడ్లో పడేశాడు దూరంగా తీసుకెళ్ళి. వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారట, ఎందుకురా మీ అమ్మని అందులో పడేశావు, ఏమైంది, అమ్మకి ఏదన్నా జబ్బా అంటే, ఏమి లేదన్నా, అమ్మ అస్తమాను ఉమ్ములు వస్తుంది, అమ్మ అస్తమాను ఉమ్ములు వస్తుంది, చాలా చిరాకు చేసేస్తుంది, అందుకని అది దూరం పెట్టాం. కానీ అదే అమ్మ నిన్ను పాలిచ్చి మించింది, అదే అమ్మ నువ్వు మలమూత్రాలన్నీ పాడు చేసి అందులో పెట్టి దొల్లుతుంటే తన చేతులతో ఎత్తుపోసింది, మరి అది జ్ఞాపకం లేదా, మరి అది జ్ఞాపకం లేదా అని అంటే ఆ బంధం పెళ్ళయ్యి బిల్డింగ్ కట్టుకునేదాకా ఉంది, తర్వాత ఏమైపోయింది, దూరం అయిపోయింది. ఇలా చూస్తే ప్రపంచం మొత్తం మీద నువ్వు గొప్పవాడువా, నువ్వు మంచివాడువా, నువ్వు ఉన్నతమైన వాడువా అని ఏ ఒక్కరు కూడా గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం లేదు. కానీ నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఏం చేస్తున్నా, ఏ విధంగా బ్రతుకుతున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేవాడు మాత్రం ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. బైబిల్లో దేవుడు అన్నాడు, నీ తండ్రిని నేను, నీ తండ్రిని నేను అన్నాడు. కట్టుకున్న భార్య ఉంటుంది, ఎక్కడిదాకా చూస్తుంది అంటే చక్కగా పెళ్ళైనప్పుడు చాలా బాగుంటుంది, ఏమండి మీరు లేకపోతే నేను బ్రతకలేను, మీరు నా ప్రాణం అంటుంది. పేపర్ తొరగించి చూడండి, టీవీలో చూడండి, మీ కళ్ళ ముందే, మీ ఇంటి చుట్టూరే, మీ మధ్యలోనే జరుగుతూ ఉంటాయి చాలా కార్యక్రమాలు. పరాయి పురుషుణ్ణి చూసి ఇంట్లో ఉన్న పురుషుణ్ణి చంపేస్తున్నారు, పరాయి స్త్రీని చూసి ఇంట్లో ఉన్న భార్యను చంపేస్తున్నారు. ఈ బంధం ఎక్కడిదాకా ఉంది అని అంటే కొంచెమే, ఆ పెళ్ళైన 4 రోజులే ఉంది ఆ బంధం, తర్వాత మళ్ళీ
నువ్వంటే నాకు అసహ్యంగా ఉంది, నువ్వంటే నాకు ఇష్టం లేదు. తెగిపోయిన చూసారా బంధం మరలా? అంటే ఇక్కడ ఉండేది శాశ్వతంగా ఉండేది ఇక్కడ అంటూ ఏమీ లేదా? ఏమీ లేదా అంటే ఏమీ కనబడటం లేదు. కానీ దేవుడు కోరుకున్నాడు, ఎంతమంది వద్దన్నా, ఎంతమంది అవునన్నా, ఎంతమంది నిన్ను తోసేసినా నువ్వంటే నాకు చాలా ఇష్టం కుమారుడా, నా కుమార్తె నువ్వంటే చాలా ఇష్టం. ఆలోచించండి, అమ్మ ప్రేమ గొప్పది అని అంటాం. అమ్మ కూడా బిడ్డలను చంపేస్తుంది. ఇప్పుడు ఇంత మనం చూసాం చూడరా, ఎవరో తల్లి కనీసి ఎక్కడ పడేసింది, తీసుకెళ్ళి ఆ బాత్రూమ్ రిటర్న్ దొడ్లో పడేసింది, రిటర్న్ దొడ్లో. కొంతమంది అయితే మూట కట్టి డ్రైనేజీలో పడేస్తున్నారు, తల్లులే కనీసి మూట కట్టి డ్రైనేజీలో పడేస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితితో ఆ బంధం, మరి అమ్మ ప్రేమ అనేది గుర్తు రావటం లేదు చూసారా? ఈ బంధాలన్నీ తెంపుకుని వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు, కొంతకాలమే ఇష్టపడుతున్నారు. ఆ ఇష్టం తీరగానే, మోజు తీరగానే నీకు నాకు సంబంధం లేదంటున్నారు. ఇది నేడున్న సమాజంలో జరుగుతున్నటువంటి సంగతి. కానీ దేవుడు మనమంటే ఇష్టపడుతున్నాడు. మనల్ని ఎంత గొప్పగా ఇష్టపడుతున్నాడంటే, మనల్ని ప్రేమించిన మన దేవుడు తనకు నచ్చినట్టుగా, మనకిష్టమైనట్టుగా ఒక చక్కటి రూపాన్ని ఏర్పాటు చేసి ఇదిగో ఈ భూమి మీదకి పంపించాడు మనలందరినీ. మనం సామాన్యులం కాదు, మనుషులందరూ అనుకునేటట్టుగా కాదు. ఇందా మనం చూసాం కదా, కోతులు వచ్చాడు అనుకున్నారట ఎవరు? మనం కోతులు ఏంటి? కోతుమోహం ఉందా మీకు ఎవరికైనా? ఉందా? సరే పండు కోతుమోహంలా ఉంది అంటారా, నీదా అంటారా? కొడతారు మనల్ని, ఊరుకుంటారు ఏంటి అని అన్నాడు. కాదు కాదు, మనం సాక్షాత్తు దేవుని స్వరూపాలం, దేవుని పోలికలో ఉన్నవారం. మనలను చేయడానికి ఆయన శ్రమించాడు. మా ఆ రూపాన్ని చేస్తున్నప్పుడు ఎంత ఆనందపడ్డాడు. ఈ రూపానికి కావలసినవన్నిటినీ కూడా తన యొక్క చిత్తానుసారముగా, తన ఆలోచనల ప్రకారముగా, తన మహాజ్ఞానము చేత మనల్ని ఈ గొప్ప రూపంలోనికి నడిపించాడు మనల్ని. ఇది సామాన్యమైన రూపం కాదు. సినిమా హీరోలు చూడండి, మా వాడు సింహం అంటాడు. సింహ సింహంతో ఉంటాడు, ఇడు పారిపోతాడు. మా వాడు పులి అంటాడు. పులే, నువ్వు పులివా, నువ్వు సింహానవా, నువ్వు మేకవా, నువ్వు వెలుగుబంటివా? మనం అలా పోల్చుకుంటాం ఏదో గొప్పగా వస్తుందని. కాదు కాదు, మనం ఆ రూపాలకి, మన రూపాలకి సంబంధమే లేదు. మనల్ని గురించి దేవుడు అన్నాడు, నువ్వు పులి సింహం కాదు, వాటి మీద కూర్చుని సవారీ చేసేటువంటి నువ్వు నా కుమారుడివి. అవసరమైతే పులి మీద కూర్చుని కూడా తిరగలవు నువ్వు. చూసారా, దేవుడు అంత ఉన్నతమైనటువంటి స్థితిలిచ్చి ఈ చక్కటి రూపాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రూపము గురించి ఆలోచిస్తే, ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తే అది మతిపోతుంది. ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు కానీ, సైంటిస్టులు కానీ, పెద్ద పెద్ద మేధావులు కానీ ఇప్పటికీ ఈ రూపము గురించినటువంటి ఆలోచనలు అందటం లేదు. వాళ్ళ ఊహకు అందటం లేదు, వాళ్ళ ఊహకు కూడా అందటం లేదు. అంత గొప్ప స్థితి అండి ఇది. అందుకే దేవుడు మనతోనే బంధం కలిగి ఉంటాడు. మనకి మన బంధాలు తెలియదు కాబట్టి, మన గురించి పెద్దగా ఆలోచించదు కాబట్టి మనం ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఈ రూపాన్ని చేయుటలో మొట్టమొదటిగా మనల్ని సృష్టించి భూమి మీదకు పంపించడానికి ఇష్టపడినప్పుడు ఆయన అనుకుంటాడట ఏమనంటే, నా బిడ్డలను, నా పిల్లలను అందరినీ భూమి మీదకి నేను పంపిస్తే మరి మా పిల్లలకు కావలసినవన్నీ కావాలి కదా. ఒక మనిషిని చేసి నేను పలానా చోటికి పంపాలనుకున్నాడు అనుకోండి, మరి అక్కడ పంపాలనుకున్నప్పుడు అక్కడ మనిషికి ఏమవసరం? సాధారణంగా ఏమవసరం మనిషికి చెప్పరా మీరు? ఎక్కడే ఉన్నారా మరి చెప్పండి. మరి మనిషికి సాధారణంగా ఏమవసరం? అవసరం లేదు. ఏమో మనకి ఏమవసరం లేదండి అంటారా? కాసేపు ముక్కు మూసుకోండి ఉంటారా? మరి ఏమవసరం? గాలి అవసరం, ఇంకా నీరు అవసరం, వెలుతురు అవసరం, ఆహారం అవసరం, వేడవసరం, చల్లదనం అవసరం. ఇవన్నీ మన అవసరాలు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, పంచభూతాలతో నిండి ఉన్నటువంటి ఈ ప్రకృతిలో వాటిని తట్టుకునేటట్టుగా శరీర నిర్మాణాన్ని చేశాడు. ఆ నిర్మాణాన్ని చేసి భూమి మీదకి పంపించి, ఇదిగో ఈ భూమి మీద మనల్ని పెట్టి ఇదంతా మీ కొరకే, బ్రతకండి నాన్నా, సంతోషంగా ఉండండి నాన్నా అని పంపించాడు. ఎంత మంచోళ్ళుగా పంపించాడో, మన కోసమే ఇదంతా చేశాడు, అది మర్చిపోకూడదు.
మన కోసమే ఇదంతా చేశాడు. మనమే కనుక ఈ భూమి మీద లేకపోతే ఈ భూమి ఉండనే ఉండదు, అసలు ఈ భూమి అవసరమే లేదు. మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం ఎవరికోసం అంటే మన కోసమేగా. ఒక యజమానిగా ఇల్లు కట్టుకుంటాడంటే తన అవకాశం తన అవసరం కాబట్టి, తన కుటుంబానికి అవసరం కాబట్టి అది కట్టుకుంటున్నాడు. తనకు అవసరమే లేనప్పుడు అది కట్టాల్సిన పనే లేదుగా. కానీ దేవుడు మనము ఆయనకు అవసరం అనుకున్నప్పుడు మనకి ఏది అవసరమో ఆయనకి బాగా తెలుసు గనక మనకు అవసరమైనవన్నీ కూడా ఈ ప్రకృతిలో చేసేసాడు, మనకు అవసరమైనవన్నీ పెట్టేశాడు. పిల్లలు చూడండి, ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, గర్భిణీ స్త్రీ అంటే తెలుసు కదా, అదే పురుడు రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆడబిడ్డ కదా. ఆ పిల్ల పిల్లో పిల్లోడో ఇంకా పుట్టకముందే ఎన్ని ఆలోచిస్తారు వాళ్ళ అమ్మ నాన్న, ఎన్ని ఆలోచిస్తారు, అబ్బాయి అయితే ఇలా చేద్దాం, అమ్మాయి అయితే ఇలా చేద్దాం, అబ్బాయి అయితే ఇవన్నీ కొందాం, అమ్మాయి అయితే ఇవన్నీ కొందాం. వాడు ఇంకా కడుపులోనే ఉన్నాడు, కడుపులో ఉన్నవాడు కోసం పైన ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు, పిల్లలకు కావాల్సిన ఆ బొమ్మలన్నీ తెచ్చుకుని నిండా పెట్టుకుంటూ ఉంటారు. దేవుడు కూడా తన రూపములో తన పూలుకలో చేస్తున్నటువంటి మనిషిని చూసి ఆ మనిషి కొరకు కావలసినవన్నీ కూడా చేసి ఇదిగో భూమి మీదకి పంపించాడు. అలా చేసేటప్పుడు ఆయన మొట్టమొదటి వాడు ఎవరంటే నా కుమారుడు ఉండాలి, నా కుమార్తె ఉండాలి మొట్టమొదటిది. మన గర్భాన పుట్టిన బిడ్డలకు మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో దేవుడు కూడా అదే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ముందు నా పిల్లలు ఉండాలి అని ఒక మాట చూద్దాం బైబిల్ నుండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి చూద్దాం. ఒకసారి కొన్ని విషయాలను ఆలోచిద్దాం, వాటి మీద మనసు పెట్టి ఏదో ఇందులో ఏదో ఉందేమో ఏదేదో మాట్లాడతారు ఏదో పిచ్చి మాటలు మాట్లాడతారు అనుకోకుండా కాసేపు మనసు పెట్టి కొద్దిగా కొద్దిగా మనసు పెట్టి బైబిల్ నుంచి ఆలోచించి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక బైబిల్ నుండి యాకోబు రాసిన గారి పత్రిక 1:18 వచ్చిన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఆయన అంటే దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు ఇదిగో సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అన్నాడు. మనము ప్రథమ ఫలముగా ఉండాలి. ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి పంట, మొట్టమొదటి పంట అంటే దేవుడు ఎలా ఉండాలనుకున్నాడంటే మనల్ని మొట్టమొదటిగా ప్రథమ ఫలంగా నా పిల్లలు ఉండాలి, అలా ఉండాలని మనల్ని కన్నాడంట. అందుకనే ప్రకృతిలో ఉన్న సమస్త జీవరాశులలోనూ దేనికి లేని రూపాన్ని దేనికి లేని పోలికను ఆయన మనకిచ్చి వీరు ముందు నా రూపంలో ఉన్నవారు, వీరు ముందు నా పోలికలో ఉన్నవారు, మిగతావన్నీ కూడా తర్వాత, ముందు మనుషులందరూ నావారు. కనుక ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్రథమ ఫలము మీరే అన్నాడు, మీరే అన్నాడు. అలా ఇచ్చి మనల్ని భూమి మీదకి పంపించాడు. అంటే మనల్ని ఎవరు తయారు చేశారు? ఇప్పుడు ఇందాక వీడియోలో చూసాం కదా మనం, మనల్ని ఎవరు తయారు చేశారు? దేవుడు చేశాడు. మనం మనం తయారు చేసుకున్నామా చెప్పండి? మనం మనం తయారు చేసుకుంటామా? మీ అమ్మ కడుపులో నువ్వే తయారు చేసుకోవాలనుకుని నీకు ఆకారం వచ్చిందనుకో, ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో మనం ఏం చేస్తాం, నా రూపం ఎలా ఉంటే బాగుంటుందని కంప్యూటర్లో దూరి కంప్యూటర్లో చెక్ చేసుకుంటాం. మనం ముక్కు ఎలా ఉండాలి, పెదాలు ఎలా ఉండాలి, చెవులు ఎలా ఉండాలి, ముఖం ఎలా ఉండాలి, కాళ్ళు ఎలా ఉండాలి. అప్పుడు మనం ఎక్కలేని సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు అందరూ గుర్తొచ్చేస్తారు, వాళ్ళ రూపాలన్నీ మన కళ్ళ ముందు పెట్టుకుంటాం కదా. నిజంగా సెట్ చేసుకునే ఆ ఉద్దేశం దేవుడు మనకిస్తే మనం అలా చేసుకుంటాం. కానీ దేవుడు అలా ఇవ్వలేదు, తనకు నచ్చినట్టుగా తనకున్న ఆలోచనల ప్రకారముగా ఈ రూపాన్ని ఆయన చేశాడు. ఎవరు? దేవుడు చేశాడు. మనుషులు ఎవ్వరో మరొక మనిషిని చేయలేరు. చేయగలరా? మనిషిని ఎవరు చేయాలి? దేవుడే చేయాలి, దేవుడే చేయాలి. మనిషిని దేవుడే చేయాలి. దేవుణ్ణి మనిషి చేయగలడా? మాట్లాడరెడ్డి అమ్మా, దేవుణ్ణి మనిషి చేయగలడా? చేయలేం. మనిషిని దేవుడు చేశాడు, దేవుణ్ణి మనుషులు ఎవరు చేయలేరు. ఎందుకంటే దేవుడు ఆత్మాస్వరూపి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా కొరకు మీరు ఎలాంటి మందిరం కడతారంటే నా కొరకు ఒక మందిరాన్నే మీరు కట్టలేరు. ఎందుకు అని అంటే నేను ఆత్మస్వరూపిని గనుక. ఆత్మస్వరూపిని మనం చేయగలమా? మాట్లాడరండి మీరు, ఒంగటూరు వాళ్ళు మాట్లాడండి, మాట్లాడరా? మనం చేయగలమా అండి? మనం చేయలేం. కానీ మన రూపాన్ని ఎవరు చేయగలరు? దేవుడు చేశాడు. ఎందుకంటే ఇది మేడ్ బై సింగపూర్ కాదు, మేడ్ బై దుబాయ్ కాదు, మేడ్ బై న్యూజిలాండ్ కాదు.
మరెవరు? మేడ్ బాయ్ గాడ్, దేవుని సృష్టి. ఒకవేళ మనమే కనుక సృష్టి చేసుకున్నాం అనుకోండి, ఎలా చేసుకుంటాం మనమైతే? ఓ పిల్లకాలం చేయగలవా నువ్వు? పోనీ మీ ఇంట్లో మట్టి ఉంటుంది కదా, మట్టిని చేయగలవా? మీ ఇంట్లో మట్టి ఉంటుంది కదా, మట్టిని చేయగలవా? చేయలేవా? ఎందుకు చేయలేనండి? ఇప్పుడంటే సిమెంట్ రోడ్లు వచ్చినాయి, సిమెంట్లు వచ్చినాయి కానండి. మా చిన్నప్పుడైతే మట్టి తెగ అలికేసేవానండి, ఓ పామేసేవాడి, మట్టి అలికేసేదాను. ఎక్కడిని తెచ్చి నువ్వు తయారు చేసావా? లేదు కదా. మనం తయారు చేయగలవా మట్టిని? తయారు చేయలేం. పోనీ ఆ మట్టిలో కలపడానికి ఏం కలుపుతావు? మట్టిలో పేడ కలుపుతావా? పోనీ పేడను తయారు చేయగలవా? ఓకే, పేడను తయారు చేయలేం. ఇంకేం కలుపుతావు మట్టిలో? నీళ్ళు కలపవా? మరి నీళ్ళు కలుపుతాం కదండి. మరి నీళ్ళు చేయగలవా? నీళ్ళు చేయలేవు, ఆ మట్టిని చేయలేవు, ఆ పేడను చేయలేవు. ఎందుకేదండి, మా రోజు మా గేదె రోజు పేడత్తదండి, దాన్నే నేను తెచ్చేస్తానని కలిపేస్తాను అంటావా? పోనీ ఆ గేదె పేడ నువ్వు చేయగలవా? గేదె పాలు తాగుతాం కానీ, ఇందాక కుమారుడు చెప్పినట్టుగా గేదె పాలు తాగుతాం కానీ గేదె పేడను మనం చేయలేం, గేదె పాలను కూడా మనం చేయలేం. నల్లగున్న గేదెని తోముతాం రోజు, శుభ్రం చేయకపోతే ఆ పాలు మళ్ళీ మనం తాగలేం గనక. అంటే మనమంటూ ఏమీ చేయలేము. మనల్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మన దగ్గర ఉన్నవన్నీ ఆయనే చేశాడు. మనమంటూ ఏదైనా చేసుకుంటే తేడాలు వచ్చేస్తాయి, తేడాలు వచ్చేస్తాయి. కానీ దేవుడు చేస్తే ఏది తేడా రాదు ప్రియులారా, దేవుడు చేస్తే ఏది తేడా రాదు. అద్భుతంగా ఉంటుంది అది. మనమంటూ ఏదైనా చేస్తే అన్ని గొడవలైపోతాయి. సినిమా వాళ్ళు చూడండి, ఒకటి సినిమా ఒకటి, ఒకటి సినిమా ఒకటి, ఒకటి సినిమా ఒకటి కాపీ కొట్టేస్తూ ఉంటారు. కాపీ కొట్టేసి గొడవలు పెట్టేసుకుని, ఇదిగో ఈ కాపీ రైట్స్ నావే, నా సినిమాను దోచుకున్నాడు, నా కథను దోచుకున్నాడని వీడిల్లు కేసేస్తాడు. గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు చేస్తే ఏ గొడవ ఉండదు. దేవుడు చేస్తే ఎవడో కాపీ చేయ, ఇంకొకటి కాపీ చేసుకోవాలి, కానీ దేవుడు ఎందులోనూ కాపీ చేసేవాడు కాదు. భలే చెప్తారండి మీరు అని అనుకుంటారేమో, ఎక్కడి నుంచో వచ్చి ఇలా చెప్తున్నారు మీరు అనుకుంటారేమో. మచ్చుకు రెండు మూడు చెప్తాను మీకు, మచ్చుకు మీకు అర్థం ఉండడానికి రెండు మూడు చెప్తాను, ఒక రెండు మూడు చెప్తాను. అదేంటంటే మన చేతికి ఎన్నేళ్ళు ఉన్నాయి? కొంతమందికి ఏమో ఇటు ఆరు ఇటు ఆరు ఉంటాయి, ఎక్కడో కానీ ఆరు ఆరు ఉండవు కదా. కానీ పోనీ మన సాధారణంగా మనకి ఎన్ని ఉన్నాయి? ఈ చేతికి ఐదేళ్ళు, ఈ చేతికి ఐదేళ్ళు, మొత్తం కలిపితే పదేళ్ళు. ఈ పదేళ్ళు కూడా ఎవరి ఏళ్ళు ముద్రలు ఒకేలాగుండవు తెలుసా. ఈ ఐదేళ్ళకి ఐదేళ్ళకి సంబంధం ఉండదు. ఈ ఐదేళ్ళకున్న వేలు ముద్రలు వేలేగా ఉంటాయి, ఈ ఐదేళ్ళకున్న వేలు ముద్రలు కూడా వేలేగా ఉంటాయి. ఒకదాని కూడా సంబంధంగా ఉండదు. కావాలని మీరు చూసుకోండి ఒకసారి, కాపీ కొట్టేద్దాం అనుకుంటున్నారా? దీన్ని ఎవరు డయాగ్నోస్ చేశారు? దీన్ని ఎవరు నిర్ణయించారు? దీన్ని ఎవరు సృష్టించారు? క్రియేటర్ ఎవరైనా, సృష్టికర్త దేవుడు. కనుక ఇవి ఒకేదానికి సంబంధించినవి, దేవుడికి. అందుకే మన రోజు ఈ రోజున ఎవరైనా ఎప్పుడైనా ఎవరినైనా పట్టుకోవాలనుకుని ఏమైనా తేడా వచ్చనుకో, నీ ఏలు ముద్రయి, నీ ఏలు ముద్రయి, నీ ఏలు ముద్రయి అంటున్నారు. ఎందుకంటే ఏలు ముద్ర మారనే మారదు, ఎవరి ముద్ర వారిదే. నువ్వు అమెరికాలో వెళ్ళిపోయినా, ఇంకో దేశానికి వెళ్ళిపోయినా, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయినా, ఎవరి ముద్ర వారిదే. మొన్న మధ్యన కొంతమంది ఏం చేశారంటే, ఏలు ముద్రలో మనం దొరికేస్తున్నావా అని కొన్ని పాస్పోర్ట్లని మోసం చేయడానికి, పాస్పోర్ట్ చేసి వేరే దేశానికి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఆపరేషన్ చేసుకుని ఏళ్ళు చెక్కేసుకున్నారంట. ఎందుకు? ఈ ఏలు ముద్రల్ని మార్చుకోవాలని చెక్కేసుకుని, మళ్ళా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని, మళ్ళీ ఇంకొకరు తోలు ఎవరు తోలు తెచ్చుకుని తిరిగి తగిలించుకున్నాడు. ఇప్పుడు వాడు ఏలు ముద్ర వీడికి రాదు, వీడు ఏలు ముద్ర వాడికి రాదు, దీన్ని క్రియేట్ చేసి ఏలు ముద్ర అనుకుని ఒప్పుకున్నాడు. పోనీ ఈ ముద్ర అయినా మారుతుందా? మళ్ళీ మారదు. పట్టుకున్నారు, ఒరే నువ్వు చెక్ చేసుకోవలసింది పోయి, నీకున్న ఏలు ముద్రని మార్చుకుని నువ్వు దొంగతనం చేస్తూ ఈ విధంగా నువ్వు చేస్తున్నావని వాడిని అరెస్ట్ చేశారు. అంటే దేవుడిచ్చిన ఏ ముద్ర మారనే మారదు. అద్భుతం కదా. నీ ఇంట్లో నలుగురుంటే నలుగురు నాలుగు నాలుగు చేతివేళ్ళు వేరువేరుగా ఉంటాయి, మారనే మారవు. అలాగే మన కంటికున్న రెటీనా పొర అంటారు, మన కంటిలో ఏముంటుంది? రెటీనా పొర. ఇది ఐరిస్ అంటారు కదా ఇప్పుడు, కనుక మనం అలా నిలబడితే మన అది స్కాన్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్న కోట్ల మంది జనాభాలో ఒకరి కంటి చూపు మరొకరి కంటి చూపుకి సంబంధం ఉండదు. ఎవరి రెటీనా పొర వారిదే, ఎవరి వేలుముద్ర వారిదే, ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఎంతమంది ఉన్నారు అంటే సుమారుగా 800 కోట్ల మంది ఉన్నారట ప్రపంచంలో జనాభా.
ఇప్పుడు ఇంకా పెరుగుతారేమో. మరి మరి ఎంతమందివి ఒకేలా ఉండవా అంటే ఒకేలా ఉండవు. ఎవరి వాళ్ళదే. ఆఖరికి కవల పిల్లలను కూడా మీరు చూడండి, మనుషులను పోలినటువంటి మనుషులు మరొకరు ఉంటారు, ఏడుగురు ఉంటారంట అంటారు కదా. ఏడుగురిని కూడా నుంచోబెట్టి చూడు, కొన్ని తేడాలు కనబడతాయి మనకి. ఆఖరికి మీ ఇంట్లో ఉన్న కవల పిల్లలను కూడా చూడండి, వాళ్ళని మనం కనిపెడితే వాళ్ళకి కొన్ని తేడాలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళ వేలుముద్రలు ఒకరు కలవు, వాళ్ళ రెటీనా పొర ఒకరిది కలవదు. ఎందుకు దేవుడు ఇలా చేశాడు, దేవుడు సృష్టిలో ఎంత గొప్పగా చేశాడా, నన్ను ఎంత గొప్పగా చేశాడా, నేనెంత గొప్పదాన్నా, నేనెంత గొప్ప ఉన్నా, మనం ఆలోచించాలి. అదే మనం చేసామనుకోండి, నాలుగు కళ్ళు చేసామనుకోండి ఎలా ఉంటాయి? కన్ను తయారు చేయగలవా? మరేం చేస్తాం? కన్ను తయారు చేయగలం మనం? మనం కన్ను తయారు చేయలేం. అవసరమైతే ఏం చేస్తామనంటే పక్కోడు కళ్ళు పీకేసి పెట్టేసుకుంటాం. పక్కోడు ఏమైనా పోతే వాడు కళ్ళు పీక్కుని మనం పెట్టుకోవాలి, లేదనుకోండి గాజు కన్ను తగిలించుకోవాలి. అంతేనా? ఎవరన్నా పోతున్నారనుకోండి, కొన్ని గంటలు కొన్ని నిమిషాలు కొన్ని గంటల కళ్ళు ఉంటాయి కాబట్టి మీ కళ్ళు దానం చేస్తారా? నేత్రదానం అన్నారు దాన్ని, అవయవ దానం, అవయవాలన్నీ దానం చేయడం. కనుక ఇలాంటివన్నీ కూడా మనం ఎరువు తెచ్చుకోవాలి. ఎరువు తెచ్చుకుని ఎవరయో తీసి మనం పెట్టుకోవాలేమో తప్ప వీటిని తయారు చేయడానికి ఎవ్వరూ సరిపోరు భూమి మీద. ఎందుకంటే ఎవరికీ అది రాదు గనక. ఇప్పటికి టెక్నాలజీ పెరిగిందంటున్నారు, గొప్ప టెక్నాలజీ పెరిగింది భూమి మీద. ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషిని గూర్చిన ఆలోచన ఎప్పటికీ ఆ ఉనికి ఎవరికీ తెలియటం లేదంటే మనం సామాన్యులం కాదు. చూసారా? ప్రథమ ఫలముగా ఉండడానికి దేవుడు భూమి మీదకి పంపించాడట మనల్ని. ప్రథమ ఫలముగా అంటే ఎన్ని ఉన్నా భూమి మీద నువ్వు నాకు మొట్టమొదటి కుమార్తెవు, మొట్టమొదటి కుమారుడవు, నువ్వు అద్వితీయుడవు, నీలాంటి వారు మరొకరు ఉండరు నాయన, నువ్వు నా పోలిక. ఎంత అద్భుతం చూసారా? ఇంకోటి చెప్తాను. మనకు తెలియనటువంటి విధంగా మనం వెళ్ళిపోతున్నాం కదా. మన శరీరం కూడా వాసన వస్తుంది, మన శరీరం వాసన వస్తుంది. ఊరుకోండి, భలే చెప్తారు, చెమట వసం చెమట పడితే చెమటకంపు వద్దు అనుకుంటున్నావా? చెమటకంపు కాదు, నీ శరీరమే ఒక రకమైన స్మెల్ వస్తుంది, అదో రకమైన స్మెల్ వస్తుంది. మరి ఎలాగంటే ఎవరి స్మెల్? వారిదే. అమ్మది వేరు, నాన్నది వేరు, బిడ్డలది వేరు, కొడుకుది వేరు, కొడలది వేరు, పిల్లలది వేరు, ఎవరి స్మెల్? వారిదే. అదేంటండి మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అలా ఉంటుందని అని అంటే దేవుడు చేశాడు ఆయన, దేవుడు చేశాడని చెప్పారులే అండి, భలేగా చెప్పారు, మాకు తెల్లదేంటి అని అంటారు కదా. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీస్ డాగ్ అని వదిలిపెడతారు. పోలీస్ డాగ్ అంటే మాట్లాడండి. ఎవరండి పోలీసు? పోలీసు కుక్క అంటారు. అదేం చేస్తుంది? ఇప్పుడు మీ ఇంట్లో దొంగతనం జరిగిందనుకో, అది దొరకట్లేదు, అప్పుడు ఏమని తీసుకొస్తారు? కుక్కను తీసుకొస్తారు. ఏ కుక్క? మీవి ఓర కుక్క అనుకుంటున్నారేంటి? లేకపోతే నువ్వు పెంచుకునే బుల్లి పప్పి కుక్క అనుకుంటున్నావా? మరి ఏ కుక్క? పోలీస్ కుక్క. దానికి ట్రైనింగ్ ఇస్తారు, వాసనలన్నీ ట్రైనింగ్ ఇస్తారు, దానికి తెలుసు బాగా. భలే విచిత్రంగా ఉంటుంది అది. అందుకని అదేం చేస్తుందంటే నీ ఇంటికొచ్చి నీ వీధికి వచ్చి ఇంకా చెప్పు, నీ ఇంటికి వస్తా అట కదా, నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో దూరి అమ్మని వాసన చూస్తుంది, నాన్నని వాసన చూస్తుంది, అందరినీ వాసన చూస్తుంది. ఒకవేళ కుక్క కనుక నాన్న దగ్గరకు వచ్చి ఆగిందనుకో, నాన్న పని అయిపోద్ది. ఎందుకు? మనకున్న పెద్ద తెలివితేటలు ఏంటంటే నాకేమీ తెలియదు, నేను అమాయకుణ్ణి, నాకేమీ తెలియదు అంటావు. కుక్క ఏం చేస్తుంది? ఊరుకోడా మూర్ఖురా, నువ్వు తెలియపోవడం ఏంటి, నువ్వే కదా బంగారు వస్తువు తీసింది, తీ బయట తీ. కుక్కొచ్చి అక్కడ ఆగిందనుకో, కుక్కొచ్చి అక్కడ ఆగిందనుకో, ఎంత ప్రమాదం అవుతుందో కదా. ఎలా తెలిసింది దానికంటే ఆ దొంగోడుకున్న స్మెల్ వేరు. ఒక శరీరానికి ఉన్న స్మెల్ మరొకరికి ఉండదు, ఒకరికున్న కంటి చూపు మరొకరికి ఉండదు, ఒకరికున్న వేలుముద్ర మరొకరికి ఉండదు, ఒకరికున్న పోలిక మరొకరికి ఉండదు. డిఎన్ఏ టెస్ట్ అంటారు. ఇంకా దొరకకపోతే కనుక డిఎన్ఏ టెస్ట్ అంటారు. మన లోపలున్న కణాలను టెస్ట్ చేస్తారు.
అవి కూడా ఒకరి కణాలు మరొకరికి కలవు. అంటే ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని దేవుడు ఈ ప్రకృతిలో పెట్టాడో, బా 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 ఆలోచిస్తుంటేనే మహా ఆశ్చర్యం. అందుకే బైబిల్లో దావీదు రాజు గారు అంటాడు, దేవా నువ్వు నన్ను పుట్టించిన విధము చూస్తే నాకు భయమును ఆశ్చర్యమేస్తుంది ప్రభువా అంటాడు. ఆశ్చర్యం. మనం ఇదేమీ ఆలోచించాం, బంగారానికి అరకాసు గట్టిగా ఒక అరకాసు రెండు కాసులు బంగారం ఉందో లేదో పెద్ద పెద్ద పెట్లు తీసి పెట్లు పెట్టి 10 పెట్లు పెడతాం అందులో. దాంట్లో ఎక్కడో పెట్టి పెద్ద తాళం వేస్తావు, దానికి అన్ని పెట్టే తాళం ఎక్కడో మరిసిపోతావు. అది విలువైంది అనుకుంటాం మనం. ఎంత మంచోళ్ళమో ఎంత గొప్పోళ్ళమో మనం. దేవుడు అంటున్నాడు, నీకు కనిపించేవన్నీ నువ్వు తెచ్చుకున్నాయి, నేను ఇచ్చినవి, కానీ నువ్వు మాత్రం నా సొత్తు, నువ్వు నా సొత్తు. కనుక నీ గురించి నేను ఆలోచిస్తున్నాను, నీ గురించే నేను మాట్లాడుతున్నాను, నీ గురించే ఈ ప్రకృతిలో అన్ని పెట్టాను, నీ గురించే ఇవన్నీ ఇచ్చాను, నిన్ను ఎంత అద్భుతంగా చేసుకున్నానో చూసావా నాయనా, చూసావా అన్నాడు. భూమి మీద ఉన్న సకల జీవరాశుల దగ్గరికి పంపించాడు, సంతోషంగా ఉండు, చక్కగా తిరుగు, హ్యాపీగా ఉండు అన్నాడటి దేవుడు. అలా కోట్ల మంది జనాభా భూమి మీదకి వచ్చారు, అందరం బతికేస్తున్నాం భూమి మీద. దేవుడు ఆ పుట్టించేటప్పుడు కూడా ఏ పాపము లేకుండా, ఏ కల్మషము లేకుండా చక్కగా పుట్టించాడంట ఆయన. అది ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారందరూ ఏం చేశారంటే వివిధమైన తంత్రములు కల్పించుకున్నారంటండి. యథార్థముగా దేవుడు భూమి మీదకు పంపిస్తే వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారంట వాళ్ళు. ఎంత భయంకరమైన తంత్రాలు కల్పించుకున్నారు అని అంటే, మనిషిని పొడుచుకుని చచ్చేటువంటి భయంకరమైన స్థితిలోకి. నువ్వు ఎంత గొప్పవాడువో అని దేవుడు చెప్పి నువ్వు ఎలా ఉండాలి నాయనా అని అంటే, మనిషిని చంపుకునే స్థితి, దోపిడీ చేసుకునేటువంటి స్థితిని, తంత్రాలు, ఒకరి మీద ఒకరు గొడవలు, కక్షలు, కార్పణ్యాలు, విషపూరితమైనటువంటివన్నీ పెంచేసుకున్నారు. అందులో ఎంత భయంకరంగా పెంచుకున్నారు చూసారా. ఇలా పెంచుకుని కడక ఏమైపోయాడంటే, మనిషి తన గొప్పతనాన్ని, తన ఉనికిని మర్చిపోయాడు. నేను దేవుని సృష్టిలో నుండి వచ్చిన వాడిని కదా, నేను ఇంత గొప్పవాణ్ణి కదా అనే సంగతిని కూడా మర్చిపోయి భయంకరమైన పాపపూరితమైన పనుల్లోకి వెళ్ళిపోయాడట. ఆయన పుట్టించేటప్పుడు యథార్థంగా పుట్టించాడు అంటున్నాడు. చూడండి, మన కడుపునటువంటి నీ పొడుపున బిడ్డ బిడ్డే ఉంటాడు, వాడు చక్కగా పుట్టేటప్పుడు ఎంత బాగుంటాడో. వాడికి ఏ పాపము తెలీదు, తెలుసా వాడికి? వాడికి హత్య గురించి తెలుసా, అబద్ధం గురించి తెలుసా, దుర్మార్గం గురించి తెలుసా, చెడు పనులు వాడికి తెలుసా, చెడు కార్యక్రమాల గురించి వాడికి తెలుసా, వీడు మంచోడు కాదు తెలుసా, ఇది విషమో కాదో గురించి తెలుసా, ఏమి తెలుసు వాడికి? స్వచ్ఛమైన తెల్లటి మనస్సు వాడుకుంటుంది, దేవుని యొక్క మనస్సు వాడుకుంటుంది. అందుకే చిన్న బిడ్డని పెద్దవాళ్ళు, మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు అంటారు, చిన్న బిడ్డ దేవుడితో సమానం అంటారు. మన పెద్దలు దేవుడితో సమానం అంటే వాళ్ళ మనసు ఎంత మంచిదో అని చెప్తారు. ప్రిలరా ఆలోచించాలి, దేవుడు గొప్పవారిగా చేస్తే మరి మనమేంటి ఇలా చెడిపోతున్నాం, టీవీ నైన్ వాడు చూపిస్తాడు సమాజమే ఒక దేవాలయం అని. సమాజం చెడిపోయింది అంతేనా, కనుక మనం దాన్ని బాగు చేయాలి అని అంటూ ఉంటాడు. కానీ బాగు చేయాలని అన్నవాడు అందులో చూపించేవన్నీ కూడా చెడు కార్యక్రమాలే అందులో చూపిస్తూ ఉంటాడు. మంచి కార్యక్రమాలు అందులో చూపించడు, చెడిపోయినవన్నీ అందులో చూపిస్తూ ఉంటాడు. ఎంత భయంకరమైన వాతావరణానికి మారిపడి చూసారా. ఏ కల్మషము లేని స్థితిలో నుండి, గొప్పవాడైన స్థితిలో నుండి దిగజారిపోయి భయంకరమైన స్థితిలోనికి మనిషి వెళ్ళిపోయాడు. ఇది నేడున్న సమాజంలో పరిస్థితి. దేవుడు మనల్ని ఎలా చేశాడో చెప్పాను, మనం ఎంత గొప్పవారముగా ఉన్నామనే విషయాన్ని చెప్పాను, ఇప్పుడు ఎంత భయంకరంగా వెళ్ళిపోతున్నామనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. వివిధమైన తంత్రాలు అని అన్నాడు. కొన్ని తంత్రాలను మీకు జ్ఞాపకం చేసి మీకు ముందుకెళ్తాను నేను. ఒక మాట చూద్దాం, బైబిల్ నుండి ఒక మాట చూద్దాం. మార్కు సువార్త ఏడవ అధ్యాయము 20వ వచన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయము 20వ వచన భాగం, మనుషుల లోపల నుండి
ఏమున్నాయంట? మనిషిని లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, మనుషుల హృదయంలో నుండి కొన్ని వచ్చేస్తున్నాయంట. మనుషుల లోపల నుండి వచ్చేస్తున్నాయంట ఇవి. మనం మనుషులుగా మనమేం ఆలోచిస్తామంటే మన పైన ఉన్న వాటన్నిటి గురించి ఆలోచిస్తాం, కానీ మన లోపల ఉన్న వాటిని గురించి ఆలోచించాం. మాట్లాడరేటి? మన పైనన్న వాటి గురించి మనం ఆలోచిస్తాం, లోపల ఉన్న వాటి గురించి ఆలోచించాం. చైనాలో కరోనా వైరస్ వచ్చిందంట. కరోనా వైరస్ వచ్చినప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం? అసలు ఈ వైరస్ ఎందుకు వచ్చింది? దేని వల్ల వచ్చింది? ఇత్తింటే వచ్చిందా? ఇత్తింటే వచ్చిందా? ఇత్తింటే వచ్చిందా? ఇత్తింటే వచ్చిందా? పరీక్షల మీద పరీక్షలు, తెగ పరీక్షలు చేసేస్తున్నారు. పొద్దున్న చెప్పాను మా పిల్లలకి, మన ఇండియా దగ్గర దగ్గరకు వచ్చి పారిపోయిందంట కరోనా వైరస్. మన ఇండియా దగ్గర దగ్గరకు వచ్చి పారిపోయిందండి. ఎవరో ఒక పోస్ట్ పెట్టాడు. ఎందుకు పారిపోయిందంటే కరోనా వైరస్ కన్నా పెద్ద పెద్ద వైరస్లు మన దేశంలో ఉన్నాయంట. అయ్యే బాబు, ఏమున్నాయనంటే ఆ పక్కన పెట్టాడు. కులం పెద్ద వైరస్గా ఉంది, మతం పెద్ద వైరస్గా ఉంది. ఈ వైరస్లను చూసి కరోనా వైరస్ కూడా పారిపోయిందంట. ఏదైనా ఒక జబ్బు వస్తే, ఏదైనా ఒక రోగం వస్తే ఆ రోగాన్ని చూసి దేని వల్ల వచ్చింది, దేని వల్ల వచ్చింది, అమ్మో మన దాకా వచ్చిందా, హైదరాబాద్ దాకా వచ్చేసిందంట, చెన్నై దాకా వచ్చేసిందంట, ఈ పక్కన కాకినాడ దాకా వచ్చేసిందంట, మన ఇంటికి కూడా వచ్చేద్దేమో అని కొందరు అంటే, వచ్చారాని చికెన్ తిందాం మటన్ తిందాం అంటాడు ఇంకొకడు. అంటే భయపడిన వాళ్ళేమో అమ్మో దూరం ఉంటే మంచిదేమో అనుకుంటున్నారు, మిగిలిన వాళ్ళేమో తింటే తింటాం చచ్చిపోతాం, బతుకుండగానే శుభ్రంగా తినేయాలి మనం. కోను మాత్రం వదలదు, మేకను మాత్రం వదలొద్దు. ఇది మన ఆలోచన. చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓ టకటక టకటక టెస్ట్లమే చేసేస్తున్నారు. టెస్ట్లు ఎందుకు వచ్చింది. వాళ్ళకి ఆహారం అంటే ఎంత ఇష్టం అంటే అన్నీ తిని తిని బోరు కొట్టిందండి. వాళ్ళకి బోరు కొట్టి తినకూడని వస్తువులు అన్నీ తింట మొదలెట్టారు. కప్పలు, ఎలకలు, పాములు, బుద్ధింకలు, పైన ఎగురుతాయి కదా చీకట్లు, గబ్బిలాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా తింటారా బాబు అంటే బతుకుండగానే తింటారంట, చచ్చకి తింటారంట వాళ్ళు. మనం ఎప్పుడు తింటాం? ఏమంటే చేపను బతుకుండి తింటాం మనం? అది ఎలా తింటాం? ఒకవేళ అది బతుకుండి ఓ ఎగురుతుంది అనుకో, మనం ఏం చేస్తాం దాన్ని? దాన్ని కొట్టి చంపేసి మొక్కల కింద కోసేసి అంతేనా? ఇంకేమన్నా చేస్తారా? కోసేసి దానిలో మసాలా కూరి అప్పుడు ఏరుకుని తింటాం. వాళ్ళు ఎలా తింటారు తెలుసా? కుక్కను తింటారు. కుక్కను ఎలా తింటారు అనుకుంటున్నారు వాళ్ళు? మనలాగా చికెన్ ముక్క ముక్కలు కూడా తింటారు వాళ్ళు. కుక్కను కుక్క బలంగా చంపేసి కుక్క బలంగా ఏపేస్తున్నారు దాన్ని. కుక్క బలంగా ఏపేసి ఒక కర్ర కట్టుకుని ఓ సూపర్ టేస్టీ బలే తింటున్నారండి వాళ్ళు. అందుకే మరి కరోనా రాదా? పేర్లు మాత్రం గొప్పగా పెట్టారండి వాళ్ళు. నిజంగా వాళ్ళు తింటూ ఇది ఎందుకు వచ్చిందని పైనన్న వాటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. బొద్దింకలు తింటే వచ్చిందా? ఎలకలు తింటే వచ్చిందా? పాములు తింటే వచ్చిందా? గబ్బిలాలు తింటే వచ్చిందా? ఎవడో పనికి మళ్ళోడు ఏదైనా తింటే అది మనకు వచ్చేసిందా? పాములు తినేశాడు కాబట్టి పాముల్లోంచి మనకు వచ్చిందంటవా? ఈ కప్పల్లోంచి మన లోపలికి వచ్చిందంటవా? ఇది ఆలోచిస్తున్నారు. దేవుడు అన్నాడు, అయ్యయ్యయ్యో మీరు తినేవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మనం తినేవి ఎక్కడికి వెళ్తాయండి? అయ్యో అలా చూస్తారేటండి గుంటూరులు. మనం తినేవి ఎక్కడికి వెళ్తాయి? మాట్లాడేటి ఎక్కడికి వెళ్తాయండి? కడుపులోకే కదండి వెళ్తాయి. అదేం పిలిచిన పిచ్చి ప్రశ్న అడుగుతావు ఏంటయ్యా? ఎక్కడి నుంచో వచ్చి పిచ్చిన ప్రశ్న అడుగుతావు ఏంటి అంటాం. పిచ్చి ప్రశ్న కాదు, అది కూడా తెలియకుండా ఉన్నాం మనం. మనం తిన్నాయి ఎక్కడికి వెళ్తాయి? కడుపులోకి వెళ్ళి ఎక్కడ పోతాయి? దేవుని అడుగుదాం ఉండి, ఒకసారి ప్రభుని అడిగితే చెప్తాడు ఆయన. ఒకసారి నేను అడుగుదాం పొంది చూడండి, ఒకసారి పైన ఉంటుంది మాట. నాకేం కనపడలేదు, చదువు నాయన. పై వచ్చినాము 19 వచ్చిన చూడమ్మా. మనం తిన్నాయన్నీ కూడా దానిపైన 18 వచ్చిన చదువమ్మా. ఆయన వారితో ఇట్ల నేను, మీరు నువ్వు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి అంటే బయట నుంచి మా బయట నుంచి మనుషులు లోపలికి పోయేదంతా వాడిని అపవిత్రముగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? బయట నుంచి వచ్చేదంతా లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళేది ఏమైనా అపవిత్రం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? అబ్బో, ఈ బయట నుంచి వచ్చేదంతా వాడిని లోపలికి వెళ్తుంది, కానీ వాడిని హృదయంలోనికి వెళ్తా లేదు. మరి ఎక్కడికి వెళ్తుంది? కడుపులో ప్రవేశించి ఎక్కడికి వెళ్తుందంట? బహిర్భూమికి వెళ్ళిపోతుందంట. మనం ఎక్కడికి వెళ్తాం?
ఏమంటే తింటాం, తిన్నది మంచి మంచి పదార్థం అని ఉంటే అదంతా చక్కగా అరిగి అది రక్తంలా మారి చక్కగా మన దేహానికి అందిస్తుంది. మిగతా వ్యర్థ పదార్థం అంతా ఎక్కడికి పోవాలి? అయ్యబాబోయ్, వ్యర్థ పదార్థం అంతా ఎక్కడికి పోవాలి? బహిర్భూమికి కదా పోవాలి. ఒకవేళ నువ్వు 4 రోజులు 3 రోజులు బాత్రూమ్ కానీ వెళ్ళదనుకోండి, నీ కడుపు జబ్బే. నిజం, వెళ్ళాలి. ప్రభు అంటున్నాడు ఆ లోపల నుంచి వచ్చిందంతా కూడా తేడా, కానీ పైనుంచి వచ్చిందా మాత్రం తేడా కాదు. అయ్యయ్యో, చైనా వాళ్ళారా, ఇండియా వాళ్ళారా, నా పిల్లలారా, మీరేం ఆలోచిస్తున్నారో తెలుసా? ఈ పైనుంచి వచ్చేదంతటినీ కూడా మీరు ఆలోచిస్తున్నారు, దీనివల్ల వచ్చిందా, దీనివల్ల వచ్చిందా, దీనివల్ల వచ్చిందా అని. కాదు కాదు, అసలు వచ్చింది దానివల్ల కాదు. మరి దేనివల్లనైనా? మనుషుల హృదయములలో నుండి. అబ్బా, వచ్చే జబ్బులన్నీ అక్కడి నుంచే వస్తున్నాయంట. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, అబ్బా, దేవదోషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండే బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తున్నాయి. మనం ఏమనుకుంటున్నాం? కోడి తిన్నానా, కోడి మాసం తిన్నానా, అందుకే అరగలేదురా, పొట్టుబ్బరంగా ఉందా. పొట్టుబ్బరంగా ఉంటే కాసేపు ఉంటుంది, తర్వాత గ్యాస్ అదే పోద్ది. కానీ లోపల ఉంది పెద్ద జబ్బు. ఏంటది? నీలో కామ వికారం ఉంది, మత్సరం ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, దేవుణ్ణి దూషించే తత్వం ఉంది, ఎదుటి వారిని ద్వేషించే మనసుంది నీకు. అసలు జబ్బంతా అందులో పెట్టుకుని దీనివల్ల వచ్చిందా, దీనివల్ల వచ్చిందా అనుకుంటున్నావు. అంటే దేవుడు ఒక ఉన్నతమైన గొప్ప స్థితిలో మనల్ని పెంచితే మనం వివిధమైన తంత్రాలు కల్పించుకుని పాడైపోయి ఇదిగో హృదయం లోపలికి ఇవన్నీ తెచ్చుకుని నరనరాన బిగించుకుని చస్తున్నాం మనం. ప్రియులారా, పాడు చేసుకుంటున్నాం, జీవితాన్ని చేజేతుల నరకాన్ని చేసుకుంటున్నాం, నరకాన్ని చేసుకుంటున్నాం. ఒక ఆయన అంటున్నాడు, నేను పాపిని కాదు, నాలో ఏ పాపము లేదు అంటున్నాడు. నీలో పాపము లేదా? లిస్టు తగిలిస్తే ఎంత వస్తుందో తెలుసా? నీ కంటి చూపుతో చేసేటువంటి పాపం, నీ కాళ్ళతో చేసేది, నీ కడుపుతో చేసేది, నీ చేతులతో చేసేది, నీ ఆలోచనతో చేసేది, ఎన్ని పాపాలు తెలుసా? ఇవి కంటికి కనపడవు ప్రియులారా, కంటికి కనపడవు. ఇవన్నీ మనల్ని బాధిస్తున్నాయి. ఆలోచించండి, ఏదో ఒక రోజు భూమిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. పైరూపాన్ని కడుక్కుంటున్నావు, పైరూపాన్ని శుద్ధి చేసుకుంటున్నావు, కానీ లోపల ఉన్న హృదయాన్ని శుద్ధి చేసుకుంటలేదు నువ్వు. అందుకే రకరకాలు పుట్టుకొస్తున్నాయి. విచిత్రం ఏంటో తెలుసా? మనిషి బతికున్నంత కాలం ఈ రోగాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఒక రోగానికి మందు కనిపెడితే మరొక రోగం వస్తుంది, మరొక రోగానికి మందు కనిపెడితే మరొక రోగం వస్తుంది. రోగం అనేది తగ్గదు, తగ్గదు. అది తగ్గాలి అని అంటే నీ లోపల ఉన్న హృదయం మారాలి, నీ లోపల ఉన్న ఈ పాపపు స్థితి మారాలి, ఈ దుర్మార్గ క్రియలు మారాలి, దేవుణ్ణి దూషించేటువంటి ఈ తత్వం మారాలి. అప్పుడు దేవుడి యొక్క సృష్టిలో నువ్వు ప్రథముడుగా ఉన్న నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? మనుషుల వైపు చూస్తున్నారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నామంటారు, అంతా మోసమే. మేము దేవుణ్ణి నమ్ముకుంటామంటారు, అంతా దుర్మార్గమే. మనము దేవుని కొరకు బ్రతకాలి అంటారు, అంతా దుర్మార్గమే. ధనాపేక్ష సమస్తమైన కీడులకొని దేవుడు రాయించాడు, అమ్మో ధనం మంచిది కాదని మళ్ళీ ప్రసంగం చేస్తాడు. పొద్దున్న లేచి ధనం కొరకే ప్రార్థన చేస్తాడు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పేవాడు కూడా మోసం చేస్తున్నాడు, డబ్బును కూడగట్టుకుంటున్నాడు. ఎంత దుర్మార్గపు క్రియలు చేస్తున్నారో చూసారా? ఎంత దుర్మార్గపు క్రియలు. డబ్బులు తెచ్చుకుంటాకి రకరకాల ప్లాన్ చేస్తారు, 10 మందిని కూడగట్టుకుంటారు, 4 ఫోటోలు తీస్తారు. ఇదంతా మా సంఘం అంటారు, ఇదంతా మా సంఘం అని అంటారు. అమెరికా వాడుకో, దుబాయ్ వాడుకోడికి ఏమీ తెలియదు, పాపం దేవుని పని జరుగుతుంది కదా, 4 పిల్లలకి మంచి పనులు చేస్తాడు కదా అని వాడు డబ్బట్టుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడేమో వీడు మేడ మీద మేడ కట్టుకుంటూ ఉంటాడు, విశ్వాసులు అడుక్కుతింటూ ఉంటారు. ఎంత బాధ ఉందో చూసారా? మనుషుల హృదయములో ఇలాంటి భయంకరమైన క్రియలు ఉన్నాయంటే నమ్ముకున్న నీలో కూడా ఉన్నాయి కదా, నీలో కూడా ఉన్నాయి కదా. మరి నిన్ను చూసిన వారు ప్రభు నమ్ముకోమంటే ఎలా నమ్ముకుంటారు? నువ్వు చేసేది మోసం, నువ్వు చేసేది దుర్మార్గం. పొద్దున్న లేచి బైబిల్ పట్టుకుని ప్రార్థన చేస్తానంటున్నావు, మరి నువ్వు అలాగ చేస్తే, నువ్వు అలాగ చేస్తే. ఒక నువ్వు అలాంటి కాదా అంటే ఉంటాను అంటారేమో, నాకు కూడారా, నేను చూపిస్తాను, నాకు కూడారా. ప్రభు దైవాలకు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసుకునేవాళ్ళు,
రూపాయి రూపాయి కూడగట్టి ఇదిగో ఆటోల మీద వచ్చాం, వ్యాన్ల మీద వచ్చాం, మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఈ దురాలోచనలు లోపల నుండి వచ్చేటువంటి ఈ కుళ్ళు కుశుద్ధమంతా పోయి దేవుని యొక్క మనస్సును తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రియుల ఆలోచించండి, ఈ బంధం కొంతకాలమే ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు ఏం చేశాడో తెలుసండి. దేవుడు ఏం చేశాడంటే గొప్పదైన బంధాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు. ఎవరైతే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుతారో వాళ్ళందరికీ తన బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. నాయన నువ్వురా, నువ్వు నాతో పాటు ఉండాలి రా అన్నాడు. ఎవరైతే ఆ బంధాన్ని తుంచున్నాడి, ఈ దేవుడు నాకు అవసరం లేదు, ఈ దేవుడు నాకు వద్దు అని చెప్పి దేవుణ్ణి దూషించి ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్తున్నారో వారే చేజేతులు ఈ బంధాన్ని తెంచేసుకుంటున్నారు. తెంచుకోవడం వల్ల, దేవునితో బంధం తెంచుకోవడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా ప్రియులారా? దేవుడు ఒక ఉన్నతమైనటువంటి వాడిగా, ఒక గొప్ప స్థాయిలో, ఒక గొప్ప వ్యక్తిగా మనల్ని చేశాడు. కానీ ఈ రోజున మనము దిగజారిపోయి మన ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనిపోయి మానవతా విలువలను మరిచిపోయి తల్లని, తండ్రిని, అమ్మని, అక్కని, చెల్లని, అన్నయ్యని, తమ్ముడని ఈ బంధాలన్నింటినీ విడిచిపెట్టేశాం, మర్చిపోయాం. అన్నదమ్ముల మధ్య పొత్తులు లేవు, భార్యాభర్తల మధ్య పొత్తులు లేవు, కుటుంబాల మధ్య పొత్తులు లేవు. కడవరకు భార్యాభర్తలుగా ఉండి చనిపోయిన వాళ్ళు బహు తక్కువ మంది కనబడుతున్నారు. ఇదంతా మరి ఏమిటి? ఇదంతా దేవునికి విరోధమైన కార్యక్రమాలు కాదా? మన చేతులతో మనం ఏమీ చేసుకోలేదు, ఏమీ చేసుకోలేము. మనం మన యొక్క ఆకారాన్ని మనం నిర్మించుకోలేము. సమస్త జీవరాశులతో పాటుగా మనను చేసినటువంటి వాడు గొప్పవాడైతే ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచాడు. ఒరే తాగకరా, పాడైపోతుందిరా, నీ ఆరోగ్యం పాడైపోతుందిరా, నీ భార్య బిడ్డలు ఏడుస్తున్నారని ఒక తల్లి ఏడుస్తుంది రోజున. ఈ గుండ్ల మీద నిన్ను మోసానరా, నిన్ను పెంచానరా, నిన్ను పెంచి పెద్ద చేశాను, నిన్ను చదివించానరా అని ఒక తండ్రి ఏడుస్తున్నాడు. మానవతా విలువలు చచ్చిపోయాయి. మంచి మాటలు ఎవరైనా నేర్పితే మతం మాటలు చెబుతున్నారని అంటున్నారు. నీకు చేతనైతే నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. నీకు చేతనైతే ఒక మంచి మాట చెప్పి 10 మందిని బ్రతికించు. నువ్వు చేతనైనట్టు మట్టుకు చేయి. అపార్థం చేసుకుంటున్నావు, దేవుణ్ణికి అపార్థం చేసుకుంటున్నావు, దేవదోషణ చేస్తున్నావు. ఎవరో ఒకరు తప్పు చేస్తారని అందరూ తప్పు అనుకుంటామా ప్రియులారా? చెప్పండి. ఎవడో ఒకడు రౌడీ అవుతాడు, అందరూ రౌడీలు అయిపోతారా? ఎవడో దుర్మార్గుడు ఉంటాడు, అందరూ దుర్మార్గులు అయిపోతారా? మన స్థితిని మనం మర్చిపోయాం. ఈరోజు బంధాలను, ప్రేమలను కూడా మర్చిపోయాం. వావి వరసలు లేవు, ఎవరికి వావి వరసలు లేవు. ఆ తాగుబోతోడు తాగిన వాడికే ఎదుర్కొంటున్నది అమ్మ, అక్క, చెల్ల, ఎవరో కూడా తెలియట్లేదు. ఈరోజున ఎంత దౌర్భాగ్యం! తాగి అమ్మ మీదే పడుతున్నాడు. ఒరే నేను మీ తల్లిని రా, నీ తల్లిని రా, ఏంట్రా ఈ దుర్మార్గం అని అంటే నువ్వెవరైతే నాకెందుకు, నువ్వు ఆడదానివా కాదా? అదే తల్లి నిన్ను కన్నది కదా. అవయవాలను చూసి మురిసిపోతే ఈ రోజున ఎంత భయంకరంగా బ్రతుకుతున్నారండి. అలా జరగడానికి కూడా కారణం ఉంది. మన మధ్యలో తిరుగుతున్నటువంటి ఆడబిడ్డలు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. ఆడబిడ్డల్లాగా ఉన్నారండి వాళ్ళు. వాళ్ళ డ్రెస్సులు ఆడబిడ్డల్లాగా ఉన్నాయా? జీన్ ప్యాంట్లు వేసుకుని, జీన్ స్కర్ట్లు వేసుకుని, అవయవాలన్నీ బయటకు కనిపించేటట్టుగా చండాలంగా మన కళ్ళ ముందు తిరుగుతుంటే ఇంట్లో ఉన్న కన్న తండ్రి అయినా మగాడే కదా, చెడు బుద్ధి పుట్టదా వాడికి? దేవుని మాటలు చెబితే ఎక్కడో విదేశీ అంటున్నావు, కానీ ఇంట్లో ఉన్నవన్నీ విదేశీయే. ఒకప్పుడు మన కళ్ళ ముందు చక్కని చీర కట్టుకుని చక్కగా తిరుగుతుంటే మన ఆడబడుసులు, మన తల్లులు తిరుగుతుంటే ఎంతో ఆనందపడేవారు. ఈ రోజున వాళ్ళు చీరలు కట్టుకుంటుంటే వాళ్ళు వదిలేసిన ఆ గుడ్డ పీకలన్నీ చెప్పి మనోళ్ళు కట్టుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు వదిలేసిన గుడ్డ మొక్కలు మనోళ్ళు కట్టుకుని తిరుగుతున్నారు. అందరూ మాట్లాడుతున్నాం, సమాజం చెడిపోయింది. సమాజం కాదు, మనమే చెడిపోయాం. మన కళ్ళ మధ్యలోనే జరుగుతున్నాయి. ఒకే ఇంట్లో నలుగురు ఉంటే ఒకరికి నలుగురికి సంబంధాలు ఉండట్లేదు. ఎవరి ఫోను వాళ్ళదే, ఎవరి తిండి వాళ్ళదే, ఎవరి గోల వాళ్ళదే. బంధాలు చచ్చిపోయాయి, తెగతింపులైపోయాయి ఈ రోజున.
అందుకే దేవుడు దుఃఖపడుతున్నాడు. గొప్ప బంధాన్ని నేను పెంచి గొప్పవాళ్ళుగా నేను చేసి ఈ స్థాయి వరకు నేను తీసుకొచ్చి నా పోలికలో నా స్వరూపంలో పెట్టి ఇదిగో ఈ బంధాలను ఏర్పాటు చేశాను కదా నేను, కానీ నా పిల్లలలా నాశనం అయిపోయారు, నా కళ్ళెదురుగుండానే వీళ్ళు నాశనం అయిపోయారు, వీళ్ళు పాడైపోయారు, వీళ్ళు చూసి నేను తట్టుకోలేకపోతున్నానని దేవుడు దుఃఖపడుతున్నాడు. దుఃఖపడుతున్నాడు, ఆకాశంతో చెబుతున్నాడంట, ఆకాశమా ఇదిగో ఆలకించు ఆలకించు, భూమి నువ్వు కూడా విను, ఇదిగో నేను పిల్లలను పెంచి గొప్పోళ్ళుగా చేశాను, కానీ వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా, చెడిపోయారు పాడైపోయారు. కన్న కొడుకు చెడిపోయి తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని కొట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, తండ్రి సంతోషంగా ఉంటాడా? తండ్రి సంతోషంగా ఉంటాడా? నేను నా కళ్ళ ముందు పుట్టినాడు, నేను కంటే వచ్చినాడు, నన్ను కొట్టాడు, నన్ను కొట్టాడు అని 10 మందికి చెబుతాడు పిల్లరా. పెద్దోళ్ళ గోళ వాళ్ళ వాళ్ళ బాధ ఎలా ఉంటుందో తెలుసు, తట్టుకోలేరు వాళ్ళు. ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత బాధ ఉంటుందంటే అభిమానాన్ని చంపుకోలేరు. నాకు ఇంత వయసు వచ్చింది, నన్ను ఇంత మాట అన్నాడు, నాకు ఇంత వయసు వచ్చింది, నన్ను కొట్టాడు, తట్టుకోలేరండి వాళ్ళు. ఒక పెద్ద ఆయన నేను కల్లారా చూశాను, ఎవడో ఒకడు వచ్చి కొట్టాడని, నేను నాకు ఇంత వయసు వచ్చింది నన్ను కొట్టాడని చచ్చిపోయాడండి, చచ్చిపోయాడు. మన కళ్ళ ముందు మన కన్న తండ్రి ఏడుస్తున్నాడు, మన కన్న తల్లి ఏడుస్తుంది. సమాజం మధ్యలో మనమే ఇలా బతుకుతుంటే నా పోలికలోనే మిమ్మల్ని కన్నాను కదా అని ఆ పరమ తండ్రి ఎంత దుఃఖపడతా ఉంటాడు, ఎంత వేదన చెందుతూ ఉంటాడు. చూసాం కదా ఇప్పుడు తెర మీద ఎంత భయంకరం, చూసారా పురుగులు పట్టేస్తున్నాయండి. ఇంకా నాకు మీ దగ్గర వీడియోలు ఉన్నాయి కొన్ని, పురుగులు పట్టేసి చచ్చిపోతున్నా సరే నేను మానను, చస్తే చస్తానంటున్నాడు తప్ప మానటం లేదండి. ప్రియులారా ఆలోచించండి, ఏదో ఒక రోజున ఖచ్చితంగా మనం చచ్చిపోతామండి, భూమి మీద ఉండం ఉండం. ఈ జీవితానికి ఇక్కడ గ్యారంటీ లేదు, ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు. దేవుడే అన్నాడు, నిన్ను పుట్టించిన వాడను నేనైతే నిన్ను తీసుకెళ్లేవాడను కూడా నేనే, ఏదో ఒకరోజు నిన్ను తీసుకుని వెళ్తాను వెళ్తాను, అప్పుడు నువ్వు రావాలి, నేను పిలిచేటప్పటికి నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాను, నువ్వెలా ఉన్నావు అని అడుగుతాను. నాకు నచ్చినట్టుగా ఉంటే సరే, నాకు నచ్చనట్టుగా ఉంటే నువ్వు ఇబ్బంది పడతావు కుమారుడా, నువ్వు ఇబ్బంది పడతావు, నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండాలి, అది ఆయన కోరిక. వివిధ తంత్రాలు కల్పించుకుని చెడిపోయిన మనుషులకి, చెడిపోయినటువంటి పిల్లలైన వారందరినీ కూడా తిరిగి మరలా తీసుకుని రావాలని తాపత్రయపడుతున్నాడండి. ఏమండి ఇల్లంతా దరిద్రంగా ఉండి, ఇల్లంతా చండాలంగా ఉండి, కంపు కొడుతూ వాసన కొడితే ఆ ఇంట్లో మనం ఉండగలమండి? ఉండగలమంటారా? అప్పుడు ఆ ఇంట్లో మనం ఏం చేస్తాం? ఆ ఇంట్లో ఎంత చిరాగ్గా అయితే ఉందో ఆ ఇంట్లోకి వెళ్ళి ముందు ఆ తుక్కంతా ఎత్తి శుభ్రంగా క్లీన్ చేసి దానికి పినాయిలు కొడతావో యాసిడే కొడతావో దాని అంతటిని కూడా శుభ్రంగా చేసి సెంటు వాసన కొట్టి మంచి వాసన వచ్చే వరకు నువ్వు ఆ ఇంట్లోకి నువ్వు ప్రవేశించలేవు కదా. నువ్వు నేను కూడా అలా పాపపు కుళ్ళుతో మనం బ్రతికితే ఈ కుళ్ళుపోయిన మనిషిని, ఈ కుళ్ళుపోయిన మనిషిని దేవుడు చేర్చుకోడు ప్రిలారా, చేర్చుకోడు. కుమారుడా నువ్వు చెడిపోయావు, పాపమంతా లోపల ఉంది, భయంకరంగా ఉంది, దయచేసి దాన్ని శుద్ధి చేయి, దాన్ని కడుగు అన్నాడండి. ప్రభువా నా వల్ల కాదు, అందులో దిగడం అయితే దిగిపోయాను కానీ కడుక్కోవడం నా వల్ల కావటం లేదు, దేవా నేను ఏం చేయమంటావు అని ఒకవేళ నిజంగా నీకు అనిపిస్తే ఆయన అన్నాడు, ఇదిగో నా కుమారుణ్ణి పంపుతున్నాను భూమి మీదకి, నీ వల్ల కావటం లేదు కదా నేను పంపిస్తున్నాను, ఇదిగో నా బిడ్డను చూడు, ఒకసారి నా బిడ్డను చూడు, నీకు నేర్పుతాడు, ఎలా బ్రతకాలో చూపిస్తాడు, ఎలా మానవతా విలువలు కాపాడుకోవాలో చూపిస్తాడు, నీ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో చూపిస్తాడు, నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో నీకు తెలియజేస్తాడు. ఏదో ఏదో చెప్పి మాయ చేసేవాడు కాదు నా కొడుకు, నిన్ను బాగు చేసేవాడు, నిన్ను రక్షించేవాడు, నీ లోపలున్న ఆత్మను పాపం అంటకుండా కడిగి శుద్ధి చేసేవాడు. నేను పంపిస్తాను నా కొడుకును పంపిస్తాను, నీ పాపమంతా శుద్ధి చేసుకో, ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నిటినీ శుద్ధి చేసుకో, శుద్ధి చేసుకో, అది ఆయన కోరిక. ఒక మాట చూద్దాం బైబిల్ నుండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచన భాగం, పరలోకమందున్న తండ్రి ఇదిగో మనుషులందరూ రక్షణ పొంది ఇదిగో సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము
గలవారై ఉండవలెనని. ఇదిగో ఆయన ఇచ్చుచుంచున్నాడు. ఆయన కోరిక ఏంటంటే ఇదిగో మనుషులందరిలోనూ మార్పు రావాలి, మార్పు రావాలి, ఆ పాపపు స్థితిని విడిచిపెట్టాలి, ఆ దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లోంచి బయటకు రావాలి, జీవితాన్ని కట్టుకోవాలి, కుటుంబాలను కట్టుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆయన కోరుతున్నాడట. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఇదిగో ఆయన క్రీస్తు యేసును నరుడు, దేవుడుము ఆయన కోరికను కోరుకున్నాడు. క్రీస్తు యేసుని తన కుమారునిగా మధ్యవర్తిగా భూమి మీదకి పంపించాడు, మధ్యవర్తిగా పంపించాడు. నాకు చేత కావటం లేదండి, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదండి, నా వల్ల కావటం లేదండి అని అంటే, ఇదిగో నా కుమారుని పంపుతున్నాను, ఈయన నీకు నేర్పిస్తాడు, నీకు నేర్పిస్తాడు. నేను పాపులనే పిలవచ్చుతును కానీ నీతిమంతులను పిలవరాలేదు. నేను పాపుల్ని పిలవడానికే వచ్చాను భూమి మీదకి. నువ్వు పాపం అనుకుంటున్నావా? అయితే నా దగ్గరికి రా, నీ పాపమునకు శుద్ధి చేస్తాను. నువ్వు నీ మనస్సు మార్చుకోనైనా, నీ కులం కాదు, నీ మతం కాదు, నీ మనస్సు మార్చుకో. ఒక మనిషిలాగా బ్రతుకు, ఒక మనిషిలాగా బ్రతుకు. నీ గొప్పతనం నీకు తెలియజేశాను, నువ్వెంత గొప్పవాడవో తెలియజేశాను, నీలో ఏది ప్రవేశించిందో తెలియజేశాను, దాని నుండి నువ్వు ఎలా బయటకు రావాలో తెలియజేశానని దేవుడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ప్రియుల కొద్ది కాలం ఉంటాం, జాగ్రత్తగా ఉండాలి. ఈరోజున యవ్వన బిడ్డలు చాలా ప్రమాదంగా ఉన్నారు, యవ్వన బిడ్డలు జాగ్రత్త. నీకు యవ్వన కుమార్తెలున్నారా? జాగ్రత్త. యవ్వన కుమారులున్నారా? జాగ్రత్త. వాళ్ళకి నేర్పించు, నువ్వు తెలుసుకున్న సత్యాన్ని వాళ్ళకి నేర్పించు. ఎవరు చెప్పేటువంటి స్థాయిలోకి వినటం లేదు, ఎవరు మాట వినటం లేదు. ఎంత భయంకరంగా తయారంటే ఏమైనా జరగని, ఏమైనా జరగని అంటున్నారు. పిల్లారా, ఇక్కడ బాగానే ఉంటుంది, చనిపోయిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఒక భయంకరమైన స్థితి అది, ఒక భయంకరమైన స్థితి. అందుకే యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఇదిగో భూమి మీదకు నేను వచ్చాను కదా, ఒక రక్షకుడుగా నేను భూమి మీదకు వచ్చాను, నీ పాపాన్ని శుద్ధి చేయడానికి ఇదిగో నా ప్రాణాన్ని పెట్టాను. నన్ను చూడు ఒకసారి, నన్ను చూడు, నన్ను ఒకసారి చూడు, నిన్ను శుద్ధి చేయడానికే వచ్చాను. సిలువ ఎందుకు ఎక్కానో తెలుసా? నీ కొరకే ఎక్కాను. ఒకడు అంటున్నాడు, మూడు మేకులు పీక్కోలేకపోయాడు అని అంటున్నాడు. మూడు మేకులు పీక్కోలేకపోవడానికి కాదయ్యా, నువ్వు చేసే దుర్మార్గానికి, నువ్వు చేసే పాపానికి ఆ శిక్ష తను భరించాడు, తను భరించాడు. నీ కొడుకు నీ శిక్షను భరించగలడా? నీ భర్త నీ శిక్షను భరించగలడా? చెప్పు. నీ ముఖమంతా కాలిపోయిందనుకో, నీ ముఖమంతా కాలిపోయిందనుకో, భయంకరంగా మచ్చపడిందనుకో, ఈ భయంకరమైన ముఖంతో అందరూ దడుచుకొని చేస్తున్నారు కదా, అప్పుడు మరి నీ కూతుర్ని కాకేసి, అమ్మా ఈ ముఖం నాకు నచ్చలేదు, నీ ముఖం నాకు ఇచ్చి నా ముఖం నువ్వు తీసుకో, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? కాలు విరిగిపోయిందనుకో, ఒరే నీ కాలు నాకు ఇవ్వరా, నా కాలు నువ్వు తీసుకోరంటే ఒప్పుకుంటాడా కొడుకు? ఎవరు ఒప్పుకుంటారు ప్రియులారా? మనం చేసిన దుర్మార్గాలకు, మనం చేసిన పాపానికి, మనం చేసిన చెడు కార్యక్రమాలకి ప్రభు శిక్ష అనుభవించాడు. అందుకే రక్షకుడుగా భూమి మీదకు వచ్చాడు. ఇది ఆత్మకు సంబంధించింది, ఆత్మకు విలువైనటువంటి స్థానం ఉంది. ఎందుకనంటే మనలో ఉన్న ఆత్మకు చావు అనేది లేదు గనక. ఈ శరీరం ఎలాగోలాగ మట్టిలో కలిసిపోతుంది, కానీ లోపల ఉన్న ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది. ఆ ఆత్మను కాపాడుకోవడానికే ఆయన ఆత్మల రక్షకుడుగా భూమి మీదకి వచ్చాడు. ఇది మనం తెలుసుకోవాలి. అలా వచ్చినటువంటి ఆయన, ఇదిగో నేను సిలువ వేయబడి తిరిగి లేస్తున్నాను, మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీరు భూమి మీద చనిపోయినా మరలా తిరిగి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాను అంటున్నాడు. ఒక మాట చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచన భాగం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచన భాగం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ఇదిగో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా ఇదిగో మరణం వచ్చింది, మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం వచ్చింది. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు,
తన తన వరుసలో బ్రతికింపబడతాడంటే, ఇదిగో ప్రథమ ఫలముగా దేవుడు మనల్ని పెడితే, మనము ప్రథమ ఫలముగా ఉండి పాపం చేస్తే, క్రీస్తుని భూమి మీదకి పంపించి మనము చేసిన పాపాలకు ఆయనకు శిక్ష వేసి ప్రథమ ఫలంగా ఆయన తిరిగి లేపాడు. మన తరపున మొట్టమొదటగా ఆయన తిరిగి లేచాడు. ఆ తర్వాత మనం మనల్ని లేపుతాడు. ఈ మాట నీకు అర్థమైతే, ఈ విషయం నీకు తెలిస్తే, నీ గ్రహింపులోనికి వస్తే, యేసును అపార్థం చేసుకోవద్దు. యేసును అపార్థం చేసుకోవద్దు. యేసుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించు. ఏ స్థితిలో ఉన్నా ప్రభువా నిజమే ప్రభువా, ఇన్నాళ్ళు తెలియక నేను తప్పు మాట్లాడాను, ఇన్నాళ్ళు తెలియక నేను దూషించాను, ఇన్నాళ్ళు తెలియక నిన్ను బాధ పెట్టాను, నీ మనసు కష్టపెట్టాను, ప్రభువా దయచేసి నన్ను క్షమించు అని అంటే తప్పకుండా ఆయన క్షమించేవాడు ఆయన. ఎందుకంటే నువ్వు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఆయన దగ్గర నుండి నువ్వు వచ్చావు కనుక. అమ్మ నిన్ను తయారు చేయలేదు, నాన్న నిన్ను తయారు చేయలేదు, దేవుడు తయారు చేశాడు గనక దేవునికి నువ్వంటే చాలా ఇష్టం. నీ పశ్చాత్తాప మనస్సుతో ఆయనకు ఇష్టపడితే, ఆయనకు సిద్ధపడితే తప్పనిసరిగా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఈరోజు ఈ మాటలు నీకు వినిపించిన కారణం అదే. జాగ్రత్త సోదరుడా సోదరి, ఆలోచించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ కృప, మీ దయ, మీ కనికరములు, మీ వాత్సల్యత మా మీద ఉంచారు. తల్లి గర్భములో మేము పడినది మొదలుకొని ఈ సమయం వరకు ప్రభ మీరు సాధ తీర్చారు. ఎన్నో సంగతులు మాకు నేర్పిస్తూ వచ్చారు. స్తోత్రములు ప్రభ. తెలియక మాట్లాడుతూ తెలియక చేస్తున్న తప్పులను క్షమించి మమ్మల్ని రక్షించారు. వందనాలు దేవా. ఈ ఉంగుటూరు ప్రాంతంలో మరి బరకాల శ్రీను అనేటువంటి మా సోదరుణ్ణి, ప్రభ జ్యోతి అనేటువంటి మా సోదరుని మీరు ప్రేమించారు. వారి పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమైంది నాయన. ఎందుకనంటే ఈ మంచి కార్యక్రమానికి పురుకొల్పి వారి ద్వారా ఈ మంచి కార్యక్రమాన్ని మీరు జరిగించారు. ఎంత గొప్ప ఆశీర్వాదములు వారికి మీరు జరిగించారో దేవా, ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. ప్రభు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. మీ మంచి వాక్కుల వైపు వారిని మళ్లించి మీ మంచి మనస్సులోకి వారిని రప్పించండి. వారి యొక్క కుటుంబానికి ఆశీర్వాద ఫలములు, పరలోక సంబంధమైన దీవులను దయచేయండి. ఈ మంచి సమయానికి కారకులుగా మోషే గారిని, ఎలిజబెత్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా మరి ఈ వాడకట్టు ప్రజలు, ఈ గ్రామ పెద్దలు, ప్రెసిడెంట్ గారులు, అలాగే మరి సహకరించినటువంటి మరి శ్రీను వారి యొక్క సోదరులు ప్రభు మాకు చక్కని వంట చేసి పెట్టించారు. ప్రభు అందుని బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా మిమ్మల్ని ప్రేమించినట్టుగా మమ్మల్ని ప్రేమించి ఎంతో చక్కగా వారు జరిగించారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. అలాగే మరి స్థానికు ఉన్నటువంటి నీ బిడ్డలు ఇదిగో నీ మాటలు వినాలని ఎంతో ఆశతో వచ్చారు. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. అలాగే ఈ స్థలాన్ని మాకు ఇచ్చినటువంటి వారిని, ఈ స్థలం వెనక ఉన్నటువంటి కుటుంబస్తులను, మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా విన్న మాటలు వారి హృదయంలోనికి పంపించండి. వారిని, వారి కుటుంబాలను మరి పరసంబంధమైన ఆశీర్వాదములు ఇచ్చి రక్షణ భాగ్యమును అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాను. తిరిగి మళ్ళా ఈ ప్రాంతాన్ని విడిచి వెళుతుండగా ప్రభు క్షేమంగా నడిపించండి. మీ చిత్తమైతే, మా ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే, మరొక మంచి సందర్భంలో మేమందరము కలుసుకుని మిమ్మల్ని ఘనపరిచే భాగ్యాన్ని కలిగించమని బ్రతిములాడుకుంటూ క్రీస్తు యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన కన్న తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.